నాకు తెలిసి హోలీ రోజున ఫేస్ షీల్డ్ చేయించుకుని ఎదోలం మనమే. ఆ ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా. ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే ఒరే కర్రీ విధవా, నాకు కాసేటప్పుడు నాశనం చేసావు కదరా. కర్రీ విధవా బోడి కాసేటప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయితే బాలుపేటకి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. డేయ్ శ్రీకాంత్, సింధు, హాయ్ మ్యామ్. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం, కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి వీడి నలుపు, నేను తెలుపు. ఇప్పుడు అర్థంలో చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి, వీడు చూసిన ప్రతి అమ్మాయి తో లవ్లో పడతాడు, నేను మాత్రం ఒకసారి లవ్లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేము. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ? కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి, స్టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కక్కర్లా. అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును, మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబా నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది, మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజు లీవ్ దొరకదు, నేను 2 డేస్ లో యూఎస్ వెళ్ళిపోవాలి, అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీ గాయ్. యు నో పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సడియా, ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో ఏయ్ నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని, క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బైపోతుంటారు అందరూ. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తొప్పులు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక ఏడుగురిని కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది. ఇట్స్ ఆల్సో ఏ రియల్లీ గుడ్ ఫీలింగ్. ఎనీవే ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326186. ఓకే పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ విల్ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. రెండు కొనుక్కోండి, ఒకటి చిరు ప్యాన్, ఒకటి ఉంటది. ఫన్నీ గైస్. యు టు ఏంట్రా చూస్తున్నావు? లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతాడు రా.